ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి చెక్ పెట్టేందుకున్న అన్ని అవకాశాలను అధికార పక్షం చక్కగా వినియోగించుకుంటోంది ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లాలో షాక్ ఇవ్వడంలో వైసీపీ సక్సెస్ అయింది ఇప్పుడు చంద్రబాబు నియోజకవర్గంపై దృష్టి పెట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ గాలికి ఎదురు నిలిచిన సైకిల్ టైర్లకు పెద్ద కణమే పడింది పద్నాలుగు నియోజకవర్గాల్లో పదమూడు ఎమ్మెల్యే సీట్లను వైసీపీ పార్టీ గెలుచుకోగా చంద్రబాబు కుప్పంలో గెలుపొందారు జిల్లా మొత్తం తనకు ప్రతికూలంగా ఉన్న కుప్పం ప్రజలు మాత్రం చంద్రబాబును ఆదరించారు ఇప్పటికే ఏడు సార్లు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో గెలుపొందారు గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కుప్పం సీటుపై కన్నేసింది ఆ పార్టీ కుప్పంలో చంద్రబాబును ఓడించేంత పనిచేసింది కుప్పంలో వాట మెరుగనే చంద్రబాబు మొదటి రెండు రౌండ్లలో వెనుకబడ్డారు అటు తర్వాత రౌండ్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించారు వచ్చే ఎన్నికలలో టీడీపీ కంచుకోట అయిన కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తొంభై చోట్లకు గాను ఎనభై చోట్ల వైసీపీ జెండా ఎగరేసింది వచ్చే ఎన్నికలలో పక్కాగా వ్యూహం అమలు చేసే దిశగా పార్టీ కేడర్ కార్యాచరణ రూపొందిస్తోంది అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంలో భారీగా వరాల జల్లు కురిపించింది ఇప్పుడు ఇదే అంశం కుప్పంలో హాట్ టాపిక్గా మారింది నాడు నేడు కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం స్కూళ్ల అభివృద్ధి దిశగా అడుగులు వేసింది ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో స్కూళ్లను అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వం ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత నిధులను ఒక్క కుప్పంలో ఉన్న స్కూళ్లకు మాత్రమే ముప్పై కోట్లను కేటాయించారు కుప్పం నియోజకవర్గంలోని కుప్పం శాంతిపురం మండలం గుడుపల్లె రామకుప్పం మండలాల పరిధిలో మొత్తం నూట పదిహేడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వీటి కోసం ప్రభుత్వం అక్షరాల ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసింది ఇందులో కుప్పం పట్టణంలోని బాలుర పాఠశాలను డెమో స్కూల్గా ఎంపిక చేశారు స్కూల్ కోసం ఇప్పటికే తొంభై లక్షలు కేటాయించగా తాజాగా మరో ఎనిమిది లక్షలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపారట అయితే ఈ ఒక్క పాఠశాలకే దాదాపు కోటి రూపాయలు వెచ్చించారు శాంతిపురం మండలంలో మోడల్ స్కూల్కు ఇప్పటికే ఎనభై తొమ్మిది లక్షలు కేటాయించిన ప్రభుత్వం తాజాగా మరో పదహారు లక్షలు కావాలని ప్రతిపాదన అందినట్లు సమాచారం కుప్పం అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజల్లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కంటే వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని చెప్పడానికే ఈ పనులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టే ఏ చిన్న అంశాన్ని కూడా వైసీపీ నాయకులు వదలడం లేదు ఇదే అంశాన్ని పార్టీ కేడర్కు స్పష్టంగా చెప్పారట జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక మొన్నటికి మొన్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహ వివాదాన్ని సద్దుమణిగేలా చేసి పైచేయి సాధించారు ఇప్పుడు స్కూళ్ల విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గక చంద్రబాబుకు చిక్కులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు జిల్లాలో ఎక్కడా లేనిది కుప్పంలోనే ఎందుకింత ఖర్చు అని కొందరు విమర్శలు చేస్తున్నా అధికార పార్టీ నేతలు అవేమి పట్టించుకోవడం లేదట పైగా ఏం చేసినా చంద్రబాబు కోసమే అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట అభివృద్ధి ద్వారా కుప్పం ప్రజల మనసు గెలుచుకోవడం వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు చెక్ పెట్టడం ఈ రెండు లక్ష్యాలతోనే వైసీపీ చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది